శ్రీ గురుభ్య నమః. నా పేరు డాక్టర్ వివి మోహన్ కుమార్ అండి, అండ్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చూడబోయే రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి మనస్తత్వం, ఆలోచన విధానం, వారి వృత్తులు, వారి జీవన శైలి, వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారు, అదే రకంగా వీరి హైట్ వెయిట్ ఎలా ఉంటుందంటే, వృశ్చిక రాశి వారు కోపం వస్తే మాత్రం ఆగదు, అదొకటి ఉంది, షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది. వీరిది డేరింగ్ నేచర్ అండి, ధైర్యం గుణం. అదే రకంగా అప్పుడప్పుడు సడన్ ప్రమాదాలకి, ఆకస్మిక ప్రమాదాలు కూడా, ఒకసారి జాబ్లో ఎంటర్ అయితే మాత్రం పై మేనేజ్మెంట్ వేరని తొందరగా ఒప్పుకోవడం. వీళ్ళకి మంచి గురువు దొరికితే కనుక జ్యోతిష్యంలో బాగా రాణించగలుగుతారు. ఈవెన్ మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా వృశ్చిక రాశి, మరియు వారిది వృశ్చిక లగ్నం కూడా. వీళ్ళ క్వాలిటీస్, ఆలోచన విధానం ఇవన్నీ చూద్దామండి. మనకు తెలుసు సహజంగా వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, అలాగే మేషరాశికి కూడా అధిపతి కుజుడే. మరి మేషరాశికి వృశ్చిక రాశికి తేడా ఏంటంటే, సింపుల్గా మేషరాశిలో అక్కడ పోలీస్ ఆఫీసర్ అయితే వృశ్చిక రాశిలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, నథింగ్ బట్ గూఢాచారి అంటారు కదా, అలా అది తేడా అండి. ఇక్కడ వృశ్చిక రాశి కుజుడు, వీరు ఆత్మరక్షణ కోసం అలర్ట్గా ఉంటారు. మరి వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అంటే, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. విశాఖ నాలుగో పాదం, అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు, అదే రకంగా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాలు. విశాఖ నక్షత్రంలో నాలుగో అక్షత్రం, ఐ మీన్ నాలుగో పాదమైనటువంటి అక్షరం మొదలయ్యేది తో. అలాగే అనురాధ నా నీ ను నే అని నాలుగు అక్షర, ఐ మీన్ నాలుగు అక్షరాలు ఉంటాయి. అదే రకంగా జ్యేష్ఠ తీసుకున్నప్పుడు నో యా ఈ యు అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ మన వృశ్చిక రాశి కిందకి వస్తారండి. ఓకే, మరి వీరి హైట్ వెయిట్ ఎలా ఉంటుందంటే, వృశ్చిక రాశి వారు మధ్యమంగా ఉంటారండి హైటు, పొడవు విషయంలో. మరీ హైటు కాదు, పొట్టి కాదు, కాస్త లైట్గా గుండ్రని మొహం ఉంటుంది. కర్లింగ్ హెయిర్ కూడా, కర్లీ హెయిర్ కూడా కాస్త కలిగి ఉంటారు. ఇక్కడ సహజంగా అష్టమ రాశి వృశ్చిక రాశి అనేది, వృశ్చిక రాశి వాళ్ళు ఎదుటి వారి గురించి తెలుసుకోవడంలో బాగా ఆసక్తి చూపుతారండి, వారి విషయాల గురించి, వారు ఏం చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి. ఎందుకంటే ఈ రాశి ఇట్ సెల్ఫ్ అనేది రీసెర్చ్ మైండ్. వృశ్చిక రాశి వారి సహజంగా జ్యోతిష్యం మీద, ఆధ్యాత్మిక విషయాల మీద పరిశోధన చేయాలి, తెలుసుకోవాలని ఎంతూజియాజం, ఆసక్తి బాగా ఉంటుంది. సహజంగా వీరు చాలా మంచివారు. ఎవరైనా సరే వృశ్చిక రాశి వారికి కనుక సహాయం చేస్తే వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారండి. మేషరాశి వారిలాగా వృశ్చిక రాశి వారికి త్వరగా కోపం రాదు, కోపం వస్తే మాత్రం ఆగదు, అదొకటి ఉంది, షార్ట్ టెంపర్ కూడా ఉంటుంది. ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా మళ్ళీ కూల్ కూడా అవుతారు. ఎవరైనా వృశ్చిక రాశి వారిని, వీరిని కనుక ఇబ్బంది పెడితే మనసులో పెట్టుకుంటారు, సమయం సందర్భం వచ్చినప్పుడు దొంగ దెబ్బ వేయడానికి కూడా వెనకాడరండి, బ్యాక్ స్టాబింగ్ అంటారు కదా, దానికి కూడా వెనకాడరు. ఒక చిన్న నెగిటివ్ చెప్పుకోవాలంటే కాస్త స్వార్థం కూడా కలిగి ఉంటారు వృశ్చిక రాశి వారు, బట్ మంచి వ్యక్తిత్వం, మంచి మిత్రులు కలిగి ఉంటారు. ప్రేమాభిమానాలు విపరీతంగా ఉంటాయండి వీరికి, లవింగ్ నేచర్ వీరిది. తరచుగా ప్రేమలో పడి బాధపడుతూ ఉంటారు, ప్రేమలో పడతారు బాధపడుతూ ఉంటారు, ఇది వారికి ఉన్న గుణం. వీరి జీవిత భాగస్వామితో తరచుగా చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి, కానీ విడిపోవడం అనేది ఉండదు, కలిసి ఉంటారు హాయిగా. వీరిది డేరింగ్ నేచర్ అండి, ధైర్యం గుణం. అదే రకంగా అప్పుడప్పుడు సడన్ ప్రమాదాలకి, ఆకస్మిక ప్రమాదాలు కూడా గురవుతూ ఉంటారు వీరికి. వృశ్చిక రాశి వారికి మిత్రులు ఉంటారు, కానీ వీరి యొక్క మిత్రులు మరియు వీరి మేనమామకు మేనమామలు తరచుగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. వీరి జాతకం వల్ల అలా ఉంటుందని కాదు, వీరి రాశిని బట్టి చూసినప్పుడు అలా కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు కళ్ళతో చూడకుండా ఏది నమ్మరు,
సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనే పద్ధతివి వృశ్చిక రాశి వారిది. తరచుగా వృశ్చిక రాశివారికి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయండి. అప్పుడప్పుడు తెలవని భయాందోళన కలిగి ఉంటారు. ఎందుకనంటే వృశ్చిక రాశిలో చంద్రుడు నీచ పొందుతారు, కేతు ఉచ్చ పొందుతారు. కొన్ని కొన్నిసార్లు సింగిల్గా ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. వృత్తి విషయంలో వచ్చే వరకు వీరు ఎలక్ట్రిసిటీ, ఫైర్, పోలీస్ డిపార్ట్మెంట్, పబ్లిక్ రిలేటెడ్, పొలిటికల్, ఈవెన్ డాక్టర్స్ ఇలాంటి వృత్తుల్లో బాగా రన్ చేస్తారు. నేను చెప్పిన అన్ని వృత్తులలో కూడా ఏది సూటబుల్ అన్నప్పుడు మరి మొత్తం జాతక చక్రం అంతా చూడాల్సి ఉంటుందండి. లగ్నం ఏంటి, దశ ఏం జరుగుతుంది, గ్రహాల బలాబలాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ అంచనా వేసి చెప్పాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా చెప్పుకుంటూ చూస్తే మాత్రం ఇలా వృత్తి ఉద్యోగాలు ఉంటాయని చెప్పవచ్చు. వీరు వృత్తిని సమర్థవంతంగా చేసేవారు దశమాధిపతి రవి కాబట్టి మంచి పేరు ప్రతిష్ఠలు కలిగి ఉంటారు పబ్లిక్లో. వృశ్చిక రాశి వారు కనుక ఒకసారి జాబ్లో ఎంటర్ అయితే మాత్రం పై మేనేజ్మెంట్ వారిని తొందరగా వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తారు, నమ్మకంగా కూడా ఉంటారు. అలానే ఇబ్బంది పెడితే మాత్రం ఈవెన్ టాప్ మేనేజ్మెంట్ కూడా ఏదో ఒక రకంగా పైకి కనపడకుండా ఇబ్బంది పెట్టే అవకాశాన్ని వీరు కలిగి ఉంటారు. వీరికి జ్యోతిషశాస్త్రం మీద మంచి పట్టు ఉంటుంది చాలామందికి అండి. వీళ్ళకి మంచి గురువు దొరికితే కనుక జ్యోతిషంలో బాగా రాణించగలుగుతారు. ఈవెన్ మన ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా వృశ్చిక రాశి మరియు వారిది వృశ్చిక లగ్నం కూడా. చాలామంది ప్రముఖులు, జ్యోతిషవేత్తలు, ఆస్ట్రానమర్స్ వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశి చెందిన వాళ్ళే. ఎక్కువ మంది కుంభరాశి వాళ్ళు కూడా వృశ్చికము, కుంభము, ఈ మిథునము ఈ రాశి ఎక్కువ వాళ్ళు ఎక్కువగా జ్యోతిషంలో రాణిస్తూ ఉంటారు. బాగానే ఉంది. వీరికి ఎక్కువగా అనారోగ్యమైన విషయానికి వచ్చినప్పుడు మర్మావయవాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, జెనెటికల్ పార్ట్స్ అంటారు కదా అలాంటి వాటికి సంబంధించిన ఇబ్బందులు, తలకు సంబంధించిన ఇబ్బందులు, హెడ్ఏక్ రావడము, షడన్గా గాయాలు తలకు తగలడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. వీరు వస్తూ రావడానికి ఎక్కువగా అవకాశాలు కలిగి ఉంటారు. వీరికి పనికొచ్చే సంఖ్యలు, అదృష్ట సంఖ్యలు 1, 2, 3 మరియు 9. మరి ఏ వారాలు పనికి వస్తాయి అన్నప్పుడు, కలిసి వస్తాయి అన్నప్పుడు వృశ్చిక రాశి వారికి ఆదివారం, సోమవారం, మంగళవారం మరియు గురువారం బాగా పనికి వస్తాయి. వీరికి కలిసి వచ్చే రంగులు, అదృష్ట రంగులు అంటే లైట్ రెడ్, పింక్, ఆరెంజ్, ఎల్లో బాగా పనికి వస్తాయండి. వీళ్ళు అవాయిడ్ చేయాల్సినటువంటి థిక్ బ్లాక్, థిక్ గ్రీన్ అంటే గాఢమైన ఆకుపచ్చ, గాఢమైన నలుపును అవాయిడ్ చేయడం ఎంతైనా ఉత్తమం. డైరెక్షన్ చూసినప్పుడు వీరికి సహజంగా ఈ కుజుడు అన్నప్పుడు సౌత్ చూస్తూ ఉంటామండి. వీరికి సౌత్ అంటే దక్షిణము మరియు తూర్పు బాగా పనికొస్తాయి. సో ఇవి అండి మనం ఈ వృశ్చిక రాశి వారి గురించి వీరి ఆలోచన విధానం మాస్తత్వం ఇవన్నీ చూసాము. మీకు దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయగలరు. అదే రకంగా మా ఈ విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మిత్రులు కూడా ఫార్వర్డ్ చేయగలరు. థ్యాంక్ యూ.